అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ ముందున్న చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. 6-7 స్థానాల్లో అభ్యర్థులకు అసమ్మతి తప్పదన్న చర్చ జరుగుతోంది. ఖమ్మం, వరంగల్ టికెట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. పాలమూరు టికెట్ డీకే అరుణకు ఇవ్వటంతో ఏపీ జితేందర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సేమ్ టైం జితేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలవటం ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో పాటు హైదరాబాద్, నల్గొండపై కూడా పార్టీలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, 5-6 సీట్లకు సంబంధించి పార్టీలో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, భారతీయ జనతా పార్టీలో మొత్తం ఇప్పటివరకు 15 టికెట్లను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలు 17, ఇంకొక 2 టికెట్లు ప్రకటిస్తే మొత్తం పూర్తవుతుంది. అయితే ఇప్పటివరకు ప్రకటించినటువంటి టికెట్లలో ఒక 4-5 నియోజకవర్గాల్లో మాత్రం అసమ్మతి తప్పేటట్టుగా లేదనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. మనము కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలు చూస్తే, నల్గొండ ఉంది, నల్గొండ నుంచి సైదిరెడ్డికి టికెట్ కేటాయించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు ఎంపీ టికెట్ బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చారు. సో దీనిపై స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సహకరించబోమని ఇప్పటికే చాలామంది నేతలు కూడా ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు హైదరాబాద్ వచ్చారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. సో దీంతో భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా నల్గొండ పార్లమెంటు విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, జిల్లా ఉమ్మడి జిల్లా నాయకులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ సైదిరెడ్డికి సహకరించేటువంటి వాతావరణం అయితే కనిపించడం లేదు. చాలామంది నేతలు ఆయనకు టికెట్ ఇవ్వడం పట్ల అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సో గెలుపోటములు పక్క పెడితే ప్రజెంట్ అయితే ఆయనకు పూర్తి సహకారాలు పార్టీ నుంచి అందే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నట్టుగా మనకు కనపడుతున్నాయి. చాలామంది నేతలందరూ కూడా సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల అసంతృప్తి అయితే ఇంకా కొనసాగుతుంది. టికెట్లలో ఇంకా నడుస్తూనే ఉంది. సో బుజ్జగించేటువంటి ప్రయత్నాలు ఒకవైపు జరుగుతూనే ఉన్నా, బలమైనటువంటి నేత కాబట్టి సైదిరెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చామనేది రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. అయినప్పటికీ బీజేపీలో ఉన్నటువంటి నేతలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇవ్వద్దని ముందు నుంచి చెప్పారు, ఇప్పుడేమో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు సహకరించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. సో మరి చూడాలి, ఏమైనా బుజ్జగిస్తే ప్రచారంలో ఏదైనా ఒకవేళ ఆయనకు సహాయ సహకారాలు అందిస్తే చెప్పలేమనేది కూడా కొంతమంది బీజేపీ నేతలు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఆ టికెట్ విషయంలో ఇంకా ఆ గ్యాప్ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు మరో టికెట్ ఆదిలాబాద్కు సంబంధించి, ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావుకు వాస్తవానికి టికెట్ వస్తుంది అనుకున్నారు, కానీ ఆయన రాలేదు. దీంతో చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు నగేష్కు టికెట్ ఇవ్వకుండా స్వయం బాబురావుకి టికెట్ ఇవ్వాలని చెప్పారు, కానీ నగేష్కు టికెట్ ఖరారు అయిపోయింది. కొంతమంది ఒక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయనకు సపోర్ట్ చేస్తుండే, మిగతా ఎమ్మెల్యేలు మాత్రం కొంత వ్యతిరేకించారు. సో అక్కడ కూడా కనపడని ఒక వాతావరణం భారతీయ జనతా పార్టీలో ఉంది. మరి ఇప్పుడు గెలుపు ఓటముల్లో కొంత ఈ అసంతృప్తి అసమ్మతి ఖచ్చితంగా ఆ ఎఫెక్టు మనకు ఆదిలాబాద్లో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇక దాని తర్వాత జహీరాబాద్ విషయానికి వస్తే, జహీరాబాద్లో కనపడని ఒక అసమ్మతి ఉంది, ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. జహీరాబాద్లో బీబీ పాటిల్కు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ని తీసుకొచ్చి బీజేపీ టికెట్ ఇచ్చారు. సో ఇక్కడ అక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నాయకత్వం అయితే సహకరించే అవకాశం అయితే కనపడడం లేదు. ఎందుకంటే అక్కడ చాలామంది సీనియర్ నేతలు, భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి నేతలందరూ ఉన్నారు. సో వాళ్ళు సహాయ సహకారాలు అందించలేమని చెప్తున్నారు. నిన్న మొన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలను కలిసేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా కొంత జహీరాబాద్లో కూడా టికెట్లు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. సహాయ సహకారాలు కష్టమనేది మనం కూడా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్ అయితే అది రెగ్యులర్గా చర్చలో ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో లేని, అసలు సభ్యత్వం కనీస ప్రాథమిక సభ్యత్వం లేనటువంటి లతకు, మాధవి లతకు, విరించి హాస్పిటల్ అధినేతగా ఉన్న మాధవి లతకు టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీ టికెట్ వచ్చిన తర్వాతనే ఢిల్లీ వెళ్ళి బీజేపీలో జాతీయ నేతల సమక్షంలో బీజేపీలో చేరింది. దీని మీద స్థానిక ఎమ్మెల్యే గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ చాలా సీరియస్గా ఉన్నారు. చాలామంది బీజేపీలో పనిచేసినటువంటి కార్యకర్తలు నేతలు రెగ్యులర్గా ఎంఐఎంతో ఫైట్ చేస్తూ, తర్వాత గోమాతను రక్షిస్తూ, సో ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తూ, ఓల్డ్ సిటీలో ఎంఐఎం తోటి అక్రమ కేసులు బనాయించుకొని, తర్వాత జైళ్ళ చుట్టూ కేసులు నమోదవుతూ కుటుంబాలకు దూరంగా ఉన్నటువంటి కార్యకర్తలు వదిలిపెట్టి కనీసం భారతీయ జనతా పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేనటువంటి మాధవి లతను తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది
రాజా సింగ్ ప్రశ్న వేస్తున్నారు. ఈ ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇంతవరకు సమాధానం కూడా చెప్పలేదు. సో ఆయన భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొన్న అమిత్ షా, బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. బీజేపీ బూత్ కమిటీల సమావేశాల్లో ఎల్బీ స్టేడియంలో పాల్గొన్నప్పటికీ రాజా సింగ్ దూరంగా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చినప్పుడు కనీసం ఆయన కలవాల్సి అవసరం ఉంటుంది. కానీ ఆయన దూరంగా ఉన్నారంటే ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. మొత్తానికి భాగ్యనగర్ జిల్లా అంతా కూడా భారతీయ జనతా పార్టీకి కొన్ని పార్టీ జిల్లాలు చేసుకుంది. అటు భాగ్యనగరు, తర్వాత మలక్పేటకు సంబంధించినటువంటి జిల్లాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. గతంలో అభ్యర్థి, హైదరాబాద్ అభ్యర్థి మాధవి లత గతంలో చేసినటువంటి కామెంట్స్ను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి అసంతృప్తి అయితే కొనసాగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీ, బీజేపీ ఎంపీ క్యాండిడేట్కు బీజేపీ నేతలే సహకరించే పరిస్థితి అయితే లేదు. ఇప్పటివరకు స్టిల్ కూడా ఈరోజు వారికి కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా ఆమెతో పెద్దగా ప్రచారానికి కానీ, లేదంటే కాలనీల్లో తిరగడం కానీ, లేదంటే ఇతర సహాయ సహకారాలు కూడా అందించడం లేదు. ఇది కూడా హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చర్చకు దారి తీసింది. మరి ఇప్పటివరకు బుజ్జగించేటువంటి ప్రయత్నం అటు లక్ష్మణ్ కానీ ఇటు కిషన్ రెడ్డి కానీ ప్రయత్నాలు అయితే చేయడం లేదు. మరి ఆర్ఎస్ఎస్ కూడా అటు రాజాసింగ్కి అనుకూలంగా ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం టికెట్ల సంబంధించినటువంటి లొల్లైతే నడుస్తుంది. ఇక మెయిన్గా ఖమ్మం విషయానికి వస్తే, ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో కూడా కొంత అసంతృప్తితో బీజేపీ నేతలు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఖమ్మం నుంచి కరీంనగర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్, అట్లనే ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా కరీంనగర్ బయలుదేరారు. సో అక్కడ ఉన్నటువంటి జలగం వెంకట్రావుకు టికెట్ ఇవ్వద్దు, స్థానికంగా ఉన్నటువంటి నేతలకే టికెట్ ఇవ్వాలనేది వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్ వరంగల్ ఆగింది, ఆరు రమేష్కు సంబంధించి ఇది కూడా, ఈ టికెట్ కూడా ఆగింది. మహబూబ్నగర్ కూడా కొంత మనకు తెలిసిన విషయం, కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్లో జితేందర్ రెడ్డిని కూడా, మహబూబ్నగర్ నేత జితేందర్ రెడ్డి కూడా కలిశారు. సో ఇట్లా మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో టికెట్లు లొల్లి నడుస్తుంది. సహాయ సహకారాలు అందించాము అని చెప్పి చాలామంది అసంతృప్తితో నేతలైతే ఉన్నారు.